నమ్మకంగా పనిచేసిన ఓ నిరుపేద కూలీ అనారోగ్యం వల్ల రెండేళ్ల క్రితం చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అది చూసిన షాప్ యజమాని నేనున్నాను అని భరోసా కల్పించారు. మృతుని అంత్యక్రియలకు డబ్బు సాయం చేశారు. అందరి సమక్షంలో మృతుని భార్యకు 2 గంటల భూమి ఇచ్చాడు. ఇంకా కూతురు చదువు ఖర్చు తానే భరిస్తానని ఉదారంగా ముందుకొచ్చాడు ఆ షాప్ యజమాని. చెన్నూరులో తిరుపతి రెడ్డి బ్రదర్స్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో నమ్మకంగా పనిచేస్తూ 2018 సెప్టెంబర్ 4న మృతి చెందాడు. నిరుపేదైన తిరుపతి రెడ్డిని బంధువులందరూ ఉండి కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేనున్నానంటూ వచ్చిన షాపు యజమాని ఖలీల్ తిరుపతి రెడ్డి కుటుంబాన్ని ఆదుకొని జీవనోపాధి కల్పించాడు. తిరుపతి రెడ్డి పోట గడవని స్థితిలో బతుకు దెరువు కోసం 2012 సంవత్సరంలో గూడూరు నుంచి చెన్నూరుకు వలస వచ్చాడు. ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంటూ బ్రదర్స్ ఇంజనీరింగ్ వర్క్షాప్ లో కూలి పని చేసేందుకు చేరాడు. తిరుపతి రెడ్డి కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజురోజు ఖర్చులు పెరగడంతో తిరుపతి రెడ్డి భార్య సదాలక్ష్మి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తన పాపను కూడా అదే స్కూల్లో చదివించుకుంటూ జీవితం సంతోషంగా సాగిస్తున్న క్రమంలో తిరుపతి రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. తిరుపతి రెడ్డిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించడంతో అతనికి డెంగ్యూ వ్యాధిగా డాక్టర్లు నిర్ధారించారు. ఒకపక్క భర్త అనారోగ్యంతో, మరోపక్క ఆర్థికంగా లేకపోవడంతో దిక్కుతోచని భార్య సదాలక్ష్మి తన భర్తను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుపతి రెడ్డి మరణించాడు. తిరుపతి రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమ సొంత గ్రామం గూడూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు. బంధువులు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తిరుపతి రెడ్డి అంత్యక్రియలకు వెళ్లినా షాపు యజమాని ఖలీల్కు మనసు చెలించింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న సదుద్దేశంతో కుటుంబ సభ్యుల ముందు పాపను చదివించడమే కాకుండా 2 గుంటల భూమిని బహుకరిస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి నెల రోజుల క్రితం 2 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించి మృతుని భార్యకు బహుకరించి మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని నిరూపించుకున్న బ్రదర్స్ ఇంజనీరింగ్ షాప్ వర్క్స్ యజమాని. దగ్గర 5 సంవత్సరాలు పనిచేసిన తిరుపతి రెడ్డి, వాళ్ళు భూపాలపల్లి జిల్లా గూడూరుకు చెందిన వారు. చిన్న పాపతోటి నా షాపులో మంచిగా బాధ్యతంగా 5 సంవత్సరాలు పనిచేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆ దిక్కుతోచని స్థితిలో చిన్న పాపను పట్టుకొని ఆమె ఏడవడం చూసి నాకు బాగా మంచిగా అనిపించక ఆమెకు నేను ఉంటాను భరోసా అప్పుడే ఇచ్చినాను. ఇచ్చి మా సొంత భూమి నుంచి పట్టణ నడిబొడ్డున ఉన్న భూమి 2 గుంటల భూమి విధానంగా రిజిస్ట్రేషన్ చేసి ఖలీల్ తన దగ్గర నమ్మకంగా పనిచేసిన తిరుపతి రెడ్డి కుటుంబానికి ఏదైనా ఆధారం చూపించాలనుకున్నాడు. స్థానిక వైస్ ఎంపీపీ బాపురెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాల్క సుమన్కు తిరుపతి రెడ్డి భార్య సదాలక్ష్మి ధీనావస్థను వివరించాడు ఖలీల్. తిరుపతి రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సదాలక్ష్మికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి వివరంగా చెప్పగా ఆయన స్పందించి కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపల్ సోర్సింగ్ దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా నియామకం చేయించి ఈరోజు ఈ కరోనా టైంలో ఎక్కడ ఎలాంటి జీవనోపాధాలు లేని ఆమెకు చాలా ఆధారంగా నిలిచి ఖలీల్ భార్య మున్సిపల్ కోఆపరేషన్ సభ్యురాలు షమా అస్రీన్ చేతుల మీదుగా 2 గుంటల భూమి పత్రాలను అందించి తన మాటను నిలుపుకున్నాడు. కుల మతాలకు అతీతంగా ఖలీల్ దగ్గర తన భర్త నమ్మకంగా పనిచేశాడని ఒకే ఒక్క కారణంతో నా కుటుంబాన్ని ఆదుకున్నారని సదాలక్ష్మి తెలిపింది. తన బాధలను అర్థం చేసుకుని ఉద్యోగం ఇప్పించిన స్థానిక ఎమ్మెల్యే బాల్క సుబన్ వైస్ ఎంపీపీ బాపురెడ్డికి సదాలక్ష్మి ధన్యవాదాలు తెలిపింది. మా ఇంటికి వచ్చి మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, పాపను చదివిపిస్తాను, 2 గుంటల స్థలాన్ని విరాళంగా ఇస్తాను అని అందరి ముందు చెప్పాడు. అదే ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేపించి రిజిస్ట్రేషన్ పత్రాలు నాకు ఇచ్చేశాడు. కానీ వైస్ ఎంపీపీ బాపురెడ్డి కంప్యూటర్ నేర్చుకున్నావు కదా, మున్సిపల్ ఆఫీస్లో పెట్టిస్తానని ఎమ్మెల్యే బాల్కసుమన్ గారి ప్రోత్సాహంతో
మాట్లాడించి నాకు మున్సిపల్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ పెట్టించారు।